తెలంగాణలో కమలదళం రోడ్డెక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనలు బాటపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో కమలనాథులు నిరసనలు మిన్నంటాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు బీజేపీ నాయకులు. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. కేసీఆర్ డౌన్ ఆన్ డౌన్ అంటూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతో బీజేపీ అభ్యర్థి ఇంట్లో దాడులకు పాల్పడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై దాడి విచారకరమన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు, అరెస్టును చేసిన విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 10 జిల్లాల్లో నిరసనలు ఓరెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా గానీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల కు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ఎక్కడ చూసినా గానీ నినాదాలు వినబడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా అలర్ట్ అయిన పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయం వద్ద, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద, ప్రగతి భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అదేవిధంగా ఎక్కడ చూసినా గానీ హౌజ్ అరెస్ట్లు చేశారు. అదేవిధంగా ఎంపీ ధరంపురి అరవింద్, ఎమ్మెల్సీ రామచంద్రరావును కూడా హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడ చూసినా గానీ హౌజ్ అరెస్ట్లు, అదేవిధంగా నిర్బంధాలు చేస్తున్నారు. 10 జిల్లాల వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయినా కానీ కార్యకర్తలు ఉవ్వెత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కక్షపూరితంగా పూర్తిగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ప్రభుత్వానికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కన్సర్నల్లోనే పోలీసులు నడుస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలోనే దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందనే సంకేతాలు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సర్వే రిపోర్టు రావడం వల్ల ఇదంతా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేది కూడా బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే బండి సంజయ్ కూడా నిన్నటి నుంచి దీక్ష చేపడుతున్నారు కరీంనగర్ లో. బండి సంజయ్ కి సంఘీభావంగా లీడర్లు కూడా కరీంనగర్ కు వెళ్లి ఇప్పటికే బాబుమోహన్, డీకే అర్రా నేతలు కూడా సంఘీభావం ప్రకటించారు. నిన్ననే కిషన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు ఓరెంటాయి. ఒకటే చెప్తా ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ పైన దురుసుగా పోలీసులు ప్రవర్తించారు. ఆయనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అదే విధంగా బీజేపీ రాష్ట్రానికి అధ్యక్షుడు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్, ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రచారం చేసుకోవచ్చు. అతని పైన దురుసుగా ప్రవర్తించిన తీరును నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్నారు. అదే విధంగా డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ ప్రయత్నించింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందట కూడా కేసీఆర్ దిష్టి బొమ్మను ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. సిద్దిపేట రాజకీయం రణరంగంగా మారింది. తనతో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా గత రాత్రి చేపట్టిన దీక్షను బీజేపీ చీఫ్ బండి సంజయ్ కొనసాగిస్తున్నారు. బండి సంజయ్ తన కార్యాలయంలోకి వెళ్లి నిర్బంధించుకున్నారు. సిపిని సస్పెండ్ చేసేంత వరకు దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. సంజయ్ దీక్షకు సంఘీభావంగా కార్యకర్తలు కూడా ఎంపీ కార్యాలయం వెలుపల ఆందోళన చేపట్టారు. తాను సిద్దిపేటకు బయలుదేరితే సిపి జోయల్ డేవిస్ తనపై దాడి చేయడమే కాకుండా అక్రమంగా కరీంనగర్కు తరలించారని ఆరోపించారు. దీనిపై పూర్తి వివరాలు మా రిపోర్టర్ ప్రణిత అందిస్తారు. ప్రణిత, బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై జరిగినటువంటి దాడికి నిరసనగా ఈ రోజు రాష్ట్రవ్యాప్త ఆందోళనకి బీజేపీ పిలుపునిచ్చింది. నేపథ్యంలో ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలు అటు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్గరం చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. మరోవైపు కొంతమంది ప్రగతి భవన్ ముట్టడికి సైతం పిలుపునిచ్చారు. దీంతో ఎక్కడికక్కడ ప్రగతి భవన్ వచ్చేటువంటి దారులన్నింటిలో కూడా పోలీసులు పటిష్టమైనటువంటి పహారా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కార్యకర్తలను పరిసర ప్రాంతాల్లోకి రాకుండా పూర్తిగా వారికి అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి ప్రగతి భవన్ పరిసరాల్లో ఉంది. అయితే కాసరిపుస్తమే మరికొంతమంది కార్యకర్తలు ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర పోలీసుల బందోబస్తు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. సుమారు ఒక 30 మంది బీజేపీ కార్యకర్తలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించి సిద్దిపేట సిపి రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అక్కడికి వచ్చినటువంటి సుమారు ఒక 30 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఈ రోజు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలకు ఇక్కడికక్కడ పోలీసులు అటుకట్టు వేస్తూనే ఉన్నప్పటికీ బీజేపీ కార్యకర్తలు మాత్రం లేచగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు పని సంజయ్ సైతం తన కార్యాలయంలో నిర్బంధించుకొని సిటిపేట్ సిపి రాజీనామా చేసే వరకు కూడా తాను దీక్ష విరమించబోమని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో మొత్తం అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ పార్టీ శ్రేణులు అయితే ఆందోళనకు పిలుపునిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్లలో కూడా ప్రభుత్వ దృష్టి బొమ్మని అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి బొమ్మతో పాటు పోలీసులు నిన్న వ్యవహరించినటువంటి తీరు పైన ప్రతి ఒక్క బీజేపీ పార్టీ కార్యకర్త కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా పోలీసులు వారిని పారించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చాలా చోట్ల దిష్టి బొమ్మ దగ్గర చేసినటువంటి బీజేపీ కార్యకర్తలను హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు ఒక 100 మందికి పైగా కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర బీజేపీ కార్యాలయం బయట కూడా కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్గర చేసినటువంటి టైంలో పోలీసులు అక్కడికి చేరుకొని బీజేపీ కార్యకర్తలను వారించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులకి బీజేపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున దోపులాట జరిగింది. ప్రస్తుతం ఆ దిష్టి బొమ్మ దగ్గర చేసేందుకు వచ్చినటువంటి కార్యకర్తలను సైతం పోలీసులు అక్కడ నుండి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలను అణగదొక్కాలని పోలీసులు చూస్తున్నారంటూ కూడా ప్రస్తుతం బీజేపీ పార్టీ స్టేషన్ అయితే ఆరోపించారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.